ఆరోపణలు ఖండించే ప్రయత్నంలో ఒక్కొక్కసారి బురద జల్లడంలో సిద్ధహస్తం ఉపయోగిస్తుంటారు చాలామంది నేతలు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల ప్రచారం కానీ వాళ్ళు చేసే సంచలన వ్యాఖ్యలు కానీ ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం ఎప్పుడైతే మొదలైందో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కంప్లీట్గా విశాఖకు తరలిస్తారు, పాలన మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది అనుకున్నప్పుడు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కానివ్వండి, లేదంటే అమరావతి రాజధానికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలను ఖండిస్తున్న కొంతమంది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందిన బినామీ నేతలు ఉన్నారో, వాళ్ళు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, వాళ్ళందరూ ఒక్కొక్కసారి కిమ్మనకుండా సైలెంట్గా ఉంటున్న పరిస్థితి. అయితే వాళ్ళ తరపున వకాలతా పుచ్చుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు మొదలుపెట్టేశారు ఆల్రెడీ. ఓకే, ఆ విమర్శలు ఏంటి, ఎవరు చేస్తున్నారనేది పక్కన పెడితే, తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆయన మాజీ ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి గతంలో ఆయన కూడా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు, ఆయన కూడా భూములు కొన్నారు అక్కడ అనేది వైసీపీ చేసిన ఒక ఆరోపణ. ఓకే, ఆ ఆరోపణను ఖండించే ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇంటి మీద ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ఇలా చేస్తున్నారు, అమరావతి రైతుల మీద కక్ష కట్టారు అనేది ఒక ఆరోపణ. అయితే చంద్రబాబుకు పేరు రాకుండా అడ్డుకునేందుకే అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఇలాంటి టైంలో ఆయన చేసింది ఏంటి అంటే, ప్రధానంగా జగన్ కూడా రాజధానిలో ఇల్లు కొన్నారు కదా అప్పట్లో, ఆ ఇల్లు సంగతి ఏంటి, మరి దాన్నేమంటారు, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అనేది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలో, అలాగే నెక్స్ట్ భవిష్యత్తులో అప్పట్లో వచ్చే పరిపాలన మాదే అనే ధీమాతో ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిన అప్పుడు సానుకూల స్పందన ఏదైతే ఉందో, ఆ టైంలో అక్కడ ఇల్లు నిర్మాణం జరిగింది కాబట్టి అది ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు, ఎప్పటి నుంచో అక్కడ ఇల్లు నిర్మాణం అనేది ఆయన కట్టుకున్నారు. అయితే దాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి, జగన్ గారు కట్టుకున్న ఇల్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉందని. అయితే ఇప్పటికే దీని మీద రివర్స్ కౌంటర్ అయితే స్టార్ట్ అయింది, రివర్స్ అటాక్ స్టార్ట్ అయింది వైసీపీ నేతల నుంచి. అయితే ఆధారాలు ఉంటే నిరూపించండి అని, ఎందుకంటే వైసీపీ నేతల దగ్గర 4075 ఎకరాలకు సంబంధించి ఆధారాలు రెడీగా ఉన్నాయి. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారో, ముందుగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని లీకులు చేసి దాని ఆధారంగా ఎవరైతే అక్కడ భారీగా భూములను కొనుగోలు చేశారో బినామీల పేరుతో, వాళ్ళందరి ఆధారాలను బయట పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది, వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా అంబటి రాంబాబు గారు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తుంటేనే ఒక సంచలనం నిజంగా తెర మీదకు వచ్చినట్టు అయింది. ఇలాంటి టైంలో పూర్తిగా డాక్యుమెంట్లతో కూడిన పత్రాలతో కూడిన ఆధారాలు సిఐడికి అప్పగించి, సిబిసిఐడికి అప్పగించి విచారణ జరిపించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది. ఆ దిశగా కార్యక్రమాలు, ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి టైంలో ఏదో ఒక విమర్శ చేయాలి, ఏదో ఒక బురద చేయాలి అని చెప్పి జగన్ గారు ఇల్లు ప్రస్తావన తెర మీదకు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ఆ పార్టీ నేతలే డిసైడ్ చేసుకోవాలి. అలాగే ప్రజలకుండే క్లారిటీ ప్రజలకు ఉంది కాబట్టి దీనికి సంబంధించి వైసీపీ నేతల నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.